జై శ్రీరామ. మతస్థులు వచ్చి ఆక్రమించారు, ఆక్రమించారు. టెంపుల్ పైన ఉన్నాం కదా, బాగోదు ఏంటి? అసలు రాముడికే ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ రాకపోతేనే తప్పు చేసినట్టు. నేను వైజాగ్ నుంచి వచ్చావా. నమస్కారం అండి, నా పేరు బొలిసెట్టి సత్యనారాయణ, జనసేన జనరల్ సెక్రటరీ, విశాఖపట్నం నుంచి వచ్చాను. అలాగే మా మరో ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు కూడా వస్తున్నారు, తోలో ఉన్నారు. ఇక్కడ 5వ తారీఖుని జనసేన బీజేపీ ఉమ్మడి కార్యాచరణ పథకం ఒకటి పెట్టాం. మొత్తం లక్షలాది మంది ఈ కొండకి వస్తారు. వచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఇదివరకు ఏంటంటే పరాయి దేశస్తులు వచ్చి మన కోవిల్ని కొల్లగొట్టడం, దేవస్థానాలను కొల్లగొట్టడం, సంపదలను కొల్లగొట్టడం చూస్తున్నాం. ఇప్పుడు మరి అది పరాయి మతస్థులు అనాలో పరాయి దేశస్తులు అనాలో తెలియదు, మన దేశంలో ఇటువంటివి జరుగుతున్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఆయన చేస్తున్నారని అన్ను, ఎందుకంటే దానివల్ల ఆయనకు కూడా నష్టం వస్తుంది కదా. కానీ ఇన్వెస్టిగేషన్ డిలే చేయడం అనేది ఒక మతాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా ఒక చిన్న తప్పిదం జరిగితే మన పోలీస్ వ్యవస్థ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నిజంగా రాజు తలుచుకుంటే, ఇవాళ చీఫ్ మినిస్టర్ తలుచుకుంటే 24 గంటల్లో ప్రతి దొంగని ముందు నిలబెట్టగలిగే సామర్థ్యం మన పోలీసుల్లో ఉంది. వాళ్ళని కూడా నిర్వీర్యం చేసి, అంటే అటువైపు వెళ్లకుండా, ఏమైతే అది అవ్వని పర్వాలేదు అన్న పద్ధతిలో చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మన రాష్ట్రానికి కానీ మంచిది కాదు. సో తక్షణ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఈ దోషులు ఎవరైనా సరే, ఎంతటి పెద్దవారైనా సరే కఠినంగా శిక్షించి, మీరు మీ ప్రభుత్వం యొక్క విశ్వసనీయతని కోల్పోయారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం హిందూ మతానికి సంబంధించింది కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, అది హిందూ అవని, ముస్లిం అవని, క్రిస్టియన్ అవని, అందరం కలిసి అన్నదమ్ముల్లా బతుకుతున్న దేశం ఇది. పరమత సహనం ఉంది అంటే పరమత సహనం ఉంది కదా అని నా మట్టాన్ని నేను తగలబెట్టుకోవడం కాదు. కాబట్టి ఇది సనాతనంగా వస్తున్న హిందూ సాంప్రదాయం. ఈ క్రిస్టియానిటీ పుట్టకముందు, ఈ ఇస్లాం పుట్టకముందు మన దేశ సాంప్రదాయం ఉంది, మన దేశ సాంప్రదాయం ఉంది. మనది 6000 సంవత్సరాలు పురాతన సంస్కృతి. ఇప్పుడు క్రిస్టియన్ అనుకుంటే 2000 సంవత్సరాలే, ఇస్లాం అనుకుంటే 700 సంవత్సరాలే. కాబట్టి ఆ మతాలేమి హిందూ మతంతో సాటి రావు. వాళ్ళు కూడా దారి తప్పని అన్నదమ్ములు లాంటి వాళ్ళు నాకు సంబంధించి. కాబట్టి మత సామరస్యమే కాకుండా ఈ దేశ సామరస్యాన్ని కాపాడే బాధ్యత మన ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకంటే ఇది చిలికి చిలికి గాలివాన అయ్యే ప్రమాదం ఉంది. ఇది దేశంలో ఉన్న రామభక్తులందరినీ ఇక్కడ తెచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దోషులు పట్టుకొని ఇమీడియట్గా శిక్షించి, అలాగే ధార్మిక సంస్థలన్నింటినీ పట్టుకొని, ఏం చేస్తున్నాం ఈ రామాలయాన్ని కోల్పోయిన కీర్తి ప్రతిష్టల్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారు? ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖ మంత్రి మనిషి అయి ఉంటే రాజీనామా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన మనిషిని అనుకోవడం లేదు, ఎందుకంటే ఇంతకాలం ఆయన మనిషిలాగా ప్రవర్తించలా. ఆయన ఒక అమ్ముడిపోయిన వ్యక్తిలాగా, ఒక పరాయి మతస్థుడు, ఒక గుంపు కాసే వ్యక్తిలాగా నాకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ మతానికి సంబంధించి, ఈ హిందూ మతానికి సంబంధించి ఎందుకు క్రిస్టియన్కి లేదు, అటు ఇస్లాంకి లేని దేవాదాయ శాఖ హిందూ మతానికి ఎందుకు? ఇమీడియట్గా దేవాదాయ శాఖని రద్దు చేసి దేవాదాయ మండలికి అప్పచెప్పాలి. ఇది హిందూ మేము నడుపుకుంటాం, మా దేవాలయాలు ఎలా నడుపుకోవాలో మా పెద్దలు నడుపుతారు. కాబట్టి ఉంటే అన్ని మతాలకి పెట్టండి ఈ దేవాదాయ శాఖ, ఇంక్లూడింగ్ మీ క్రిస్టియన్ మతంతో సహా, లేకపోతే అన్ని మతాలని ఫ్రీ చేయండి. ఇది జనసేన పార్టీ తరపు నుంచి నేను చేస్తున్న డిమాండ్. నమస్కారం. జై శ్రీరామ్.